హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. మనం తరచూ చేసేది మటన్ అండ్ చికెన్ అయినా కానీ అందులో వాడే ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ ప్రాసెస్ని బట్టి వాటి టేస్ట్ చేంజ్ అవుతుంది. అలాంటి రెండు టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్ని ఎలా తయారు చేయాలో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. నాతో పాటు షెఫ్ని కూడా తీసుకొచ్చాను. మరి ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏ డిషెస్ని తయారు చేసి చూపించబోతున్నారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ మిస్టర్ జోగారావు గారు. హాయ్ అండి జోగారావు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్లో మన ఆడియన్స్కి మీరు ఏ డిషెస్ని తయారు చేసి చూపించబోతున్నారు? గోదావరి జిల్లాలో ఎంతో సుప్రసిద్ధమైన డిష్ అండి, అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రొయ్యలతో పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. అలాగే లక్నోవి కబాబుల్లో ఎంతో ఫేమస్ అయిన ముర్కి పర్చే, ఈ రెండు డిష్ని మనం ఈరోజు తయారు చేసుకుందామండి. వావ్, రొయ్యల పచ్చడి అండ్ లక్నోవి స్పెషల్ ముర్కి పర్చే. ఎస్, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి నేమ్. బట్ నాకు లక్నోవి ముర్కి పర్చే అంటే ఏంటో తెలియదు, సో ఆ డిష్ తయారు చేస్తూ మాకు అందరికీ చెప్పాలి. డెఫినెట్గా అండి. సో ముందుగా నేను రొయ్యల పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఆవాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండుమిరపకాయలు కొన్ని, నిమ్మరసం 1/2 కప్పు. రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ రొయ్యల పచ్చడికి అండి ఏంటంటే మనం ఈ రొయ్యల్ని ముందుగా మనం బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ దీన్ని కొద్దిగా మనం మ్యారినేట్ చేసుకోవాలి, రెగ్యులర్ మ్యారినేషన్, కొద్దిగా పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకుంటాం. తర్వాత దీన్ని చక్కగా మనం వేయించుకోవాలి బాగా ఆయిల్లో. వేయించుకున్నాక ఏంటంటే దానికి కావాల్సిన మసాలా అంతా వేసి మనం మంచిగా పచ్చడి తయారు చేస్తామండి. సో ముందుగా మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో దీనికోసమని బౌల్లో తీసుకుందాం ఈ రొయ్యల్ని. బౌల్లో రొయ్యలు వేసుకొని ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వీటిని మనం చక్కగా కలుపుకోవాలి. సింపుల్ మ్యారినేషన్ అండి, దీంట్లో ఎక్కువ అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ దీంట్లో అయితే వేయం, జస్ట్ పసుపు ఉప్పు వేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదండి. సో ఈ మ్యారినేట్ చేసుకుంది మనం ఒక 15 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ చక్కగా ఈ ఉప్పు అనేది ఈ ప్రాన్స్కి పట్టి మనకి వేయించడం చక్కని రుచి అనేది వస్తుందండి. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. షూర్ అండి. ఓకే, మనం రొయ్యల్ ఫ్రిడ్జ్లో పెట్టి 15 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు వాటిని తీసుకుందాం. తీసుకురండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ రొయ్యలు వేయించడం కోసం మనం ఆయిల్ వేడి చేసుకుందాం అండి. ఓకే, దీనికోసమని మనకి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, రొయ్యలు పర్ఫెక్ట్గా వేగాలి కాబట్టి. సో రొయ్యలు మునిగినంత వరకు మనం ఆయిల్ వేసుకుందాం. ప్లస్ పచ్చడి కాబట్టి ఇంకా ఆయిల్ ఇంగ్రీడియంట్స్ అనేసి కంపల్సరీ. అంటే ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే అండి, జనరల్గా మనకి ఏదైనా నిల్వ పచ్చడిలో ఏంటంటే బ్యాక్టీరియా దానికి వచ్చే ఛాన్సెస్ అని తక్కువగా ఉంటుంది. ఆయిల్ ఎప్పుడు కూడా ఫ్లోట్ అయితే సరిపోతుంది అనమాట. ఏ పచ్చడి చేసినా అంటే రొయ్యలనే కాదు, చికెన్ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది దానిలో ఇంకా రాదనమాట. సో ఈ పచ్చడి నిల్వ పచ్చడి అంటున్నారు కదండి, ఎన్ని డేస్ వరకు ఉంటుంది? ఇది మనకి 2 నుంచి 3 నెలల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు అండి. 2-3 మంత్స్ అంటే జనరల్గా అంటే మనం 2-3 మంత్స్ ఈ రొయ్యల పచ్చడిని మనం ఆయిల్ కంప్లీట్గా ఫ్లోట్ చేసి ఉంచుకుంటే బయట పెట్టినా కూడా పాడవదండి. మనకి ఆయిల్ కూడా వేడెక్కింది. సో దీంట్లో వేసుకుందాం. ప్లస్ రొయ్యలు ఎక్కువగా టైం పట్టదు అనమాట. మాయిశ్చర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోవాలి దీంట్లో. షూర్. సో అప్పుడే మనకి పెర్ఫెక్ట్గా ఈ పికిల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా చక్కగా మునిగినంత వరకు మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన ఆయిల్తోనే మనం పచ్చడి కూడా పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అదే ఆయిల్ మళ్ళీ మనం దాంట్లో మసాలాలన్నీ కుక్ చేసి దాంట్లో వేస్తాం. అప్పుడు మసాలాలతో పాటు అది నాని మనకి చక్కటి పచ్చడి అనేది రెడీ అవుతుంది. సో ఎంత పెర్ఫెక్ట్గా వేగితే మనకి ఈ పచ్చడి అనేది అంత పెర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, మంచి కలర్ వచ్చేసింది కదండి. కలర్ వచ్చిందండి, రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా వేగాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం వీటిని సెపరేట్గా ఒక బౌల్లో తీసుకొని ఇదే ఆయిల్లో మసాలాలన్నీ కుక్ చేసుకుందాం అండి. సో రొయ్యలు తీసుకుందాం సెపరేట్గా. సో ఏంటంటే ఎక్కువగా వేగించడం వల్ల ఏమవుతుందంటే రబ్బరీ అయిపోతాయి, అలాగని తక్కువగా వేగించడం వల్ల అవి మనకి ఎక్కువగా పాడైపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే నిల్వ పచ్చడి కాబట్టి మనం పర్ఫెక్ట్గా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయినంత వరకు వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ ఆయిల్ చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో మిగిలిన మసాలాలన్నీ వేసి కుక్ చేసుకుందాం అండి. ముందుగా ఏంటంటే దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం, అలాగే ఎండు మిరపకాయలు. ఇవేమి టైప్ అంటే
ఇవి చిన్న మిరపకాయలండి, బడ్డు మిరపకాయలంటారు. మనకి ఎక్కువగా గుంటూరు సైడ్ ఎక్కువగా దొరుకుతుంటాయండి. ఓకే, పర్టికులర్ గా ఈ మిరపకాయలే వాడాలని ఏం లేదు. మీరు కావాలంటే ఏ అదర్ అంటే రెగ్యులర్ గా మనకి ఇంట్లో ఉండే ఎండు మిరపకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి చక్కగా ఎలా వేయించాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి మనం చక్కగా వేయిస్తాం. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పచ్చడికి. సరే ఇలా కలుపుకొని దీన్ని మనం మంచిగా వేయించాలి. అలాగే ఆవాల పొడి అండి. సో ఆవాల పొడి వేస్తున్నాను దీంట్లో. అలాగే గరం మసాలా పొడి. సో ఈ పచ్చలో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఎస్, వేస్తామండి. ఓకే, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి. సో వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి మనం. సో మంచి మసాలాస్ అన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మన పచ్చడికి కారం. సో కారాన్ని కూడా దీంట్లో మనం వేస్తున్నాం. అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చా లేదా దీనికి లిమిటెడ్ ఇంతే వేసుకోవాలండి? అంటే కారం అనేది చాయిస్ అండి, ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే తక్కువ వేయాలి ఎక్కువ వేయాలి అని ఏమి ఉండదు. స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటారు, కొద్ది తక్కువ తినే వాళ్ళు కారం తక్కువ వేసుకుంటారు. అలాగే బ్యాలెన్స్గా వేసుకుంటే ఎప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని అప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట, నాన్ వెజ్ అనేసరికి ఎక్కువగా కారం వేసేయాలి ఎక్కువ స్పైసీ వేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ ఏదైతే రావాలో, మీట్ అయినా లేకపోతే చికెన్ అయినా ప్రాన్స్ అనేదైనా, దాని తాను టేస్ట్ అనేది మనకి కారం డామినేట్ చేసేస్తుంది. సో అది ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా వేసుకోవడం చాలా మంచిది అనమాట. సో ఈ మసాలా అనేది చక్కగా వేగింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు చల్లుకుందాం. మనం ఆల్రెడీ రొయ్యలు వేపేటప్పుడు కూడా వేసాం, అలాగే ఇప్పుడు కూడా వేయాలి. ఎందుకంటే మనకి ఈ మసాలాతో పాటు ఉప్పు అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఇవి చక్కగా ఈ మసాలాలన్నీ వేగాక దీంట్లో మనం ముందుగా వేయించుకున్న రొయ్యల్ని వేస్తామండి. రొయ్యలను వేసాక ఏంటంటే ఇది మనకి నిల్వ ఉండడం కోసమని ఎక్కువగా ఏంటంటే చాలామంది ఏంటంటే చింతపండు గుజ్జు వేస్తారు, అలాగే మనకి నిమ్మకాయ రసం కూడా వేస్తారండి. సో దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా పులుపు వస్తుంది, అలాగే మనకి నిల్వ ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దీంట్లో నేను ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా, రొయ్యలు వేసుకున్నాను. ఓకే, సో దీన్ని చక్కగా ఇలా కలుపుకొని కలర్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మసాలా తాలూకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మనకి, చాలా బాగుంది. సో నిమ్మకాయ రసం ఎప్పుడైనా వేసేటప్పుడు ఏంటంటే మనకి ఫ్లేమ్ అనేది పూర్తిగా ఆపేయాలండి. సో ఏంటంటే లేకపోతే ఏమవుతుందంటే చేద్ అయిపోయే ఛాన్సెస్ అని చాలా ఎక్కువగా ఉంటాయి. చింతపండు వేస్తే మనకు ప్రాబ్లం ఉండదు, కానీ నిమ్మకాయ రసం అయితే మాత్రం స్టవ్ పై నుంచి తీసేసి లేదంటే స్టవ్ కట్టేసి మనం నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. మనకి ఆల్మోస్ట్ మనకి రొయ్యల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. కలర్ అండ్ మనకి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది కూడా చక్కగా తెలుస్తుంది. రైట్, సో ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మనం ఈ నిమ్మకాయ రసం అనేది వేసుకుందాం అండి. దీంతో ఏంటంటే మనకి పులుపు వస్తుంది, అలాగే మనకి ఈ అసిడిటీ ఉండడం వల్ల ఏంటంటే మనకి నిల్వ అనేది కూడా ఉంటుంది అనమాట ఎక్కువ రోజు. సో ఈ విధంగా చక్కగా కలుపుకొని, సో దీన్ని ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రొయ్యల పచ్చడి అనేది మనం ఒక రోజు చక్కగా నాని రెండో రోజు తింటే దాని తాలూకు టేస్ట్ అనేది వస్తుంది. సో మన రొయ్యల పచ్చడిని మనం సర్వ్ చేసుకుందాం అండి. చాలా బాగుందండి చూడడానికి, కలర్ఫుల్ గా, అలాగే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన రొయ్యల పచ్చడి రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గోదావరి స్పెషల్ రొయ్యల పచ్చడి రెడీగా ఉంది కదండి. ఇది టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. రొయ్యల పచ్చడికి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఆవాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండు మిరపకాయలు కొన్ని, నిమ్మరసం 1/2 కప్పు. రొయ్యల పచ్చడి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో రొయ్యలు పసుపు ఉప్పు వేసి కలిపి మ్యారినేషన్ కోసం 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి అది వేడి అయిన తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి నూనెలో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కాస్త వేగాక అందులోనే ఆవాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి
వేయించి ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఆ రొయ్యలలో నిమ్మరసం కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి రెడీ. రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. బాగుంది, ఇది నిజంగా వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది అనేసి అనిపిస్తుంది నాకు. లెట్ మీ జస్ట్ టేస్ట్ ఇట్. సూపర్ యమ్మీగా ఉందండి, స్పైసీ కూడా ఉంది ఆఫ్ కోర్స్, స్పైసీ ఉంటుంది అండ్ ఓవరాల్గా ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అది చాలా చాలా బాగుంది. ఓ మై గాడ్, అంటే రొయ్యల పచ్చడి నేను ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఐమ్ వెరీ షూర్ ఇది వేడి వేడి అన్నంతో తింటే ఆహా ఆ టేస్ట్ ఉంటుంది. మనకి జనరల్గా ఏంటంటే పచ్చడి ఎప్పుడు కూడా అంటే ఇమీడియట్ గా తినేదానికంటే ఒక రోజు ఉంచి తింటే ఇంకా దాని టేస్ట్ అని చాలా బాగుంటుందండి. అది చక్కగా మనకి ఆ రొయ్యలు అనేవి మన ఫ్రై అయిన రొయ్యలు మసాలాల్లో నాని మనకి టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుంది. రైట్, ఇప్పుడే ఇది ఇంత టేస్టీగా ఉందంటే ఐమ్ షూర్ ఇంకా 1-2 డేస్ అలా ఆగి తింటే ఊరుతూ మనకు కూడా ఊరిస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు తినాలని. మన సెకండ్ రెసిపీ మురికే పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో షెఫ్ ని అడిగి తెలుసుకుందాం. మురికే పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ బోన్లెస్ 250 గ్రాములు, లెమన్ జ్యూస్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, కొత్తిమీర కాళ్ళు 1 స్పూన్, జీడిపప్పు బ్రౌన్ ఆనియన్ పేస్ట్ 2 స్పూన్లు, వేయించిన శనగపిండి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఎల్లో చిల్లీ పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, యాలకుల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత, ఘీ 2 స్పూన్లు. మురికే పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షూర్ అండి, స్టార్ట్ చేద్దాం. షూర్ అండి. షెఫ్ గారు, ఈ రెసిపీ నేమ్ మురికే పచ్చడి అని కదా, అసలు ఈ నేమ్ ఎందుకు వచ్చింది అలాగా? మనకి పచ్చడి అంటే ఏంటంటే మనకి పత్రాలు అండి, మనకి కరపత్రాలు అంటారు కదా, మన తెలుగులో ఏంటంటే కరపత్రాలు అంటే అంటే చాలా పల్చగా ఉండేదాన్ని పచ్చడి అంటారు అనమాట. సో స్పెషల్లీ ఏంటంటే ఇక్కడ చికెన్ ని మనం పల్చగా కట్ చేస్తాం. జనరల్ గా కబాబ్స్ ఏంటంటే మనకి ఎక్కువగా మనకి చంక్స్ ఉంటాయి అనమాట మీట్ ఎక్కువగా. అలా కాకుండా ఈ పర్టికులర్ డిష్ ఏంటంటే మురికే పచ్చడి ఏంటంటే ఇక్కడ చికెన్ ఎలా మనం చాలా సన్నగా కట్ చేసుకున్నాం, సన్నగా లేయర్ లా కట్ చేసుకున్నాం. సో అందుకోసం అని దీనికి మురికే పచ్చడి అనే డిష్ పేరు అనేది వచ్చిందండి. సో దీనిలో ఏంటంటే మనకి 2 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ లో మనం ఒకటి మ్యారినేషన్ ఉంటుంది, అలాగే సెకండ్ స్టెప్ వేరే మ్యారినేషన్ ఉంటుంది. సో 2 మ్యారినేట్ చేసాక మనం దీన్ని మనం తవా పైన కాల్చుకుంటాం. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ డిష్ అండ్ చాలా టేస్టీగా వస్తుంది. సో మనం ముందుగా ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందామండి. ఇలా మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఒక లేయర్ లా కట్ చేసుకున్న చికెన్ ని మనం ఒక బౌల్ లో తీసుకుందాం. షూర్. ఈ డిష్ ఎక్కడ ఫేమస్ అండి? లక్నో అన్నారు, అంటే అక్కడ నుంచి ఎందుకు ఫేమస్ అండి? అది అక్కడే ఫేమస్ లేదా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చేసుకుంటారు? ఇది జనరల్ గా ఏంటంటే మనకి మొఘల్ ఎంపైర్స్ నుంచి వచ్చిందండి. సో వాళ్ళ డిష్ ఇది స్పెషల్లీ. ఏంటంటే ఇది మనకి లక్నోలో ఎక్కువ ఫేమస్. అంటే ఇది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్ లో కూడా చేస్తుంటారండి. ఇది ఏంటంటే మనకి మంచి అపెటైజర్ లో ఉపయోగపడుతుంది. స్పెషల్ ఏంటంటే లక్నోవి డిష్ అండి. లక్నోవి డిష్, ఎస్. సో ముందుగా దీంట్లో మనం ఫస్ట్ మ్యారినేషన్ లో ఏం చేస్తామంటే కొద్దిగా నిమ్మరసం, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి, అలాగే అల్లం ముక్కలు, కొత్తిమీర కాడల్ని చిన్నగా కట్ చేసి వేయాలి దీంట్లో. సో ఏంటంటే మనకి ఇది కుక్ అయ్యేటప్పుడు ఈ కొత్తిమీర కాడలు కూడా చక్కగా కుక్ అయ్యి మనకి క్రంచీ క్రంచీగా వస్తుందండి, మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. సో ఈ కొత్తిమీర కాడలు కూడా చిన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకుందాం, అలాగే ఉప్పు. సో ఇది మనకి ఫస్ట్ మ్యారినేషన్ అండి. సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం. ఈలోగా మనం 2వ మ్యారినేషన్ రెడీ చేశాక మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసి చక్కగా నానబెట్టుకొని మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. సో బేసిక్గా ఏదైనా మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అని తయారు చేసే ప్రాసెస్ని బట్టి టేస్ట్ చేంజ్ అయిపోతుంది కదండి. ఎగ్జాక్ట్లీ అండి. సో అంటే మనకి ఎప్పుడు కూడా వే ఆఫ్ కుకింగ్ అనేది ఎవ్రీ డిష్కి సెపరేట్ డిఫరెంట్ ఉంటుంది, అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కదా. సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం అప్పుడే మనకి డిష్కి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. సెకండ్ మ్యారినేషన్, ఈ సెకండ్ మ్యారినేషన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం, అలాగే జీడిపప్పు, అలాగే ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్ అండి, ఈ రెండింటిని చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్ చేయడం వల్ల ఏంటంటే మనకి డిష్కి బ్రౌన్ ఆనియన్ తాలూకా క్యారమలైజ్ అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చక్కగా వస్తుందండి. సో జీడిపప్పు వల్ల అలాగే రిచ్నెస్ అనేది కూడా వస్తుంది. సో ఈ రెండింటిని మనం తీసుకుంటున్నాం దీంట్లో. అంటే ఉల్లిపాయలని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఏదైతే ఉంటుందో అది దీంతో పేస్ట్ చేసుకోవాలి. ఎస్, దీంట్లో కొద్దిగా పసుపు. ఇది మనకి ఏంటంటే మనకి ఎల్లోయిష్ కలర్లో వస్తుందండి డిష్. దీంట్లో మనం కారం వాడడం, దీనిలో కారం ఏంటంటే
యెల్లో చిల్లీ పౌడర్ అంటే మనకి పసుపు కారం వాడతాం దీంట్లో ఓకే సో రెగ్యులర్ కారం కాకుండా ఈ పసుపు కారం దీంట్లో వేస్తున్నాం సో టేస్ట్ కొ డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ మనకి స్పైసీనెస్ ఉంటుంది బట్ కలర్ రాదన్నమాట మనకి ఏంటంటే మనకి డిష్ అనేది యెల్లో కలర్ లో రావాలి అలాగే సో యాలకుల పొడిని కూడా దీంట్లో వేస్తున్నాం అలాగే గరం మసాలా పొడి ఓకే జీలకర్ర పొడి అలాగే కొద్దిగా నెయ్యి సో మంచి మసాలాస్ అన్ని చేసి దాన్ని మారినేట్ చేసుకుంటాం సో చక్కగా దీన్ని కలుపుకోవాలండి మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియన్స్ వేసాం మనం దీంట్లో కానీ ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు సో ఉప్పు వేయకపోతే ఏ డిష్ కూడా అంత టేస్ట్ అనేది రాదు సో దీంట్లో కొద్దిగా మనం ఉప్పు కూడా వేసుకుందాం సో ఇలా ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ ప్రీ మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ ని ఆ చికెన్ ని మళ్ళీ ఇది మసాలాతో పాటు మళ్ళీ మనం ఇంకొకసారి మ్యారినేట్ చేస్తాం అన్నమాట ఓకే సో దీంట్లో వేసుకుందాం అంత సో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న చికెన్ ని మనం సుమారు ఒక అరగంట సేపు మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి సో ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా ఈ మసాలా అంతా దానికి చికెన్ తో పాటు ఇన్ఫ్యూజ్ అయ్యి టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుందండి సో ఫ్రిజ్ లో పెట్టండి 30 మినిట్స్ అయ్యింది కదా మనం మారినేషన్ కోసం పక్కన పెట్టుకున్న చికెన్ ని తెచ్చేసుకుందాం బాగుంది మంచి yellow గా కలర్ఫుల్ గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ మనం కుక్ చేసడానికి ముందు కొద్దిగా దీంట్లో మనం వేయించిన శనగపిండి కలుపుకోవాలండి సో వేయించిన శనగపిండి కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఈ సర్ఫేస్ లేయర్ ఏదైతే ఉంటుందో పల్చగా తీసుకున్నాం కదా అది మనకి క్రంచీ క్రంచీగా వస్తుంది ఓకే సో దీంట్లో మనం కొద్దిగా వేయించిన శనగపిండిని కూడా కలుపుకుందాం ష్యూర్ చక్కగా ఇలా కలుపుకొని మనం తవా పైన కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేయండి వేసేయండి జస్ట్ మనకంటే ప్యాన్ అనేది గ్రీజ్ అయినంత వరకు నెయ్యి ఉంటే సరిపోతుంది చక్కగా వేడెక్కాలి ప్యాన్ సో అప్పుడే మనకి ఏంటంటే మనం ఇక్కడ గ్రిల్ టైప్లో ఉండే ప్యాన్ తీసుకున్నాం కదా సో ఎంత మనకి బాగా వేడెక్కితే మనకి గ్రిల్ మార్క్స్ కూడా అంత చక్కగా వస్తాయి సో ఈ విధంగా చక్కగా వేడెక్కింది కదా ప్యాన్ సో ఇప్పుడు మనం చికెన్ని దీనిపైన వేసుకొని కాల్చుకుందామండి సన్నగా కట్ చేసుకున్నాం కదా లేయర్ల చికెన్ని సో ఇది త్వరగానే కుక్ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు కుక్ అవ్వడం కోసమని మంచి yellowish కలర్లో ఉంది అలాగే మనకి ఈ ప్యాన్ పైన మంచి గ్రిల్ మార్క్స్ కూడా చక్కగా వస్తాయండి సో ఈ మసాలాను కూడా కొద్ది కొద్దిగా దీనిపైన యాడ్ చేద్దాం సో చక్కగా ఈ విధంగా మనం రెండు వైపులా కాల్చుకున్నాం కదండి సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మనకి మురుక్కే పచ్చి అనేది రెడీ అయిపోయింది సో దీన్ని ఇంకా మనం సర్వింగ్ డిష్ లో తీసుకోవచ్చు లక్నోవి ఫేమస్ అయిన ముర్కే పచ్చి రెడీ అయిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి అండి థాంక్యూ సో మచ్ వావ్ ముర్కే పచ్చి చూడడానికి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది మరి దీని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొక్కసారి చూద్దాం ముర్కే పచ్చికి కావాల్సిన పదార్థాలు చికెన్ బ్రెస్ట్ బోన్లెస్ 250 గ్రాములు లెమన్ జ్యూస్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పచ్చి మిరపకాయ ముక్కలు 1 స్పూన్ అల్లం ముక్కలు 1 స్పూన్ కొత్తిమీర కాడలు 1 స్పూన్ జీడిపప్పు బ్రౌన్ ఆనియన్ పేస్ట్ 2 స్పూన్లు వేయించిన శనగపిండి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ yellow chili powder 1/2 స్పూన్ గరం మసాలా పొడి 1/2 స్పూన్ యాలకుల పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ ఉప్పు తగినంత ఘీ 2 స్పూన్లు ముర్కే పచ్చి తయారీ విధానం ముందుగా చికెన్ ముక్కల్లో నిమ్మరసం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర కాడలు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు బ్రౌన్ ఆనియన్ పేస్ట్ పసుపు yellow chili powder యాలకుల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి నెయ్యి ఉప్పు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తరువాత చికెన్ ముక్కల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి వేసి కలుపుకోవాలి ఇప్పుడు గ్రిల్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకొని అందులో మసాలా పట్టించిన చికెన్ ముక్కలను వేసి రెండు వైపులు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముర్కే పచ్చి రెడీ ముర్కే పచ్చికి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూసారు కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను మీరు కుక్ చేస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది నాకు
చాలా చాలా టేస్టీగా ఉందండి రియల్లీ మంచిగా చికెన్ అబ్జార్బ్ చేసుకుందా మసాలాస్ అన్ని ఎగ్జాక్ట్లీ ఓవరాల్ స్పైసీ మీరు యాక్చువల్లీ ఆ yellow కలర్ ది వేశారు కదండి కారం yellow chili powder వేస్తే స్పైసీగా ఉండదేమో అనుకున్నాను బట్ చాలా స్పైసీగా ఉంది స్పైసీ ఉంటుందండి బట్ కలర్ అనేది మనకి yellowish కలర్ లోనే వచ్చింది డిష్ పూర్తిగా యా కలర్ చేంజ్ అవలేదు ఓవరాల్ సూపర్ టేస్టీగా ఉండండి థాంక్యూ షెఫ్ గారు థాంక్యూ సో మచ్ అండి ఇవాల్టి ఎపిసోడ్ లో ఇంత మంచి డిషెస్ ని మాకు రెడీ చేసి చూపించినందుకు థాంక్యూ అండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో రెండు ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ నాన్ వెజ్ డిషెస్ తో మీ ముందు ఉంటాను అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి చెఫ్ జోగరావు గారు సైనింగ్ ఆఫ్ బై బై ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్ లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా